ముందుగా పాత్రికే సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మా యొక్క స్టాండింగ్ డైరెక్టర్ మసూతి డైరెక్టర్ అండ్ యాడ్ లైఫ్ హెచ్ఓడి కల్పన రఘునాథ్ గారు 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు. 19 సంవత్సరాలు 2000లో ఆసుపత్రి ఓపెన్ చేస్తే 2003లో 2000 యాడ్ లైఫ్ స్టార్ట్ చేసింది మనం. 19 సంవత్సరాలు అవుతాను అంతేకా 20 సంవత్సరాలు అయితే మన ఆసుపత్రి 21 సంవత్సరాలు అయితే యాడ్ లైఫ్ ఓపెన్ చేసి 19 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఆవిడ అటు అకాడమిక్స్ ఇటు యాడ్ లైఫ్ కూడా చూసుకుంటూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ముందుగా మా మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ జయసర్ ప్రసాద్ గారికి, అలాగే మా సిఇఓ డాక్టర్ ప్రభాకర్ రావు గారికి, మా మెడికల్ డైరెక్టర్ హెచ్ఓడి సర్జికల్ ఆన్కాలజీ సుబ్రహ్మేశ్వర రావు గారికి, అలాగే ఇక్కడ మా పెథాలజిస్ట్ ఆవిడ సుశీల గారు కూడా ఉన్నారు. ఆవిడ కూడా ఇక్కడికి వచ్చి ఇంకా 2001లో అనుకుంటున్నాను 2001లో మన ఆసుపత్రిలో చేరారు ఆవిడికి. సరే ముఖ్యంగా అందరు కూడా మిగతా మెడికల్ సూపరింటెండెంట్ గారికి, సిఇఓ రవి గారికి, అందరు కూడా ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరు కూడా యోగా దినోత్సవ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా, అలాగే ఇక్కడ మా యోగా గురువులైన ఉదయ్ కుమార్ గారికి, అలాగే భరత్ గారికి, అందరు కూడా నా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మీరందరూ మరి యోగాలో ఉన్న ఈ యొక్క ప్రక్రియలో ఉన్న అభ్యాసంలో ఉన్న భంగిమలన్నింటినీ మీరు ఎంతో చక్కగా చూపించి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చారు మీరంతా. మీ అందరికీ మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరఫున మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా యోగా శబ్దము అనేక అర్థాలు వాడుకలో ఉంది. అంటే యోగా అంటే ఇప్పుడు మనకి రకరకాల అర్థాలు కూడా ఉన్నాయి యోగాల్లో. అంటే ఒక మన ఒక మనసులో ఒక పని అనుకున్నప్పుడు అది సాధించడానికి మనం సిద్ధం కావడం కూడా ఆ ప్రక్రియ కూడా ఒక అంటే ఒక సంకల్పాన్ని దాన్ని సాధించడం కోసం మనం చేసే కృషి ప్రయత్నము అదొక యోగం. దాన్ని యోగం అంటారు. అంటే అదేంటంటే మనం యోగం అంటే మనసును గెలుచుకోవడం అని అర్థం. జితే మనసి తతం భవహ అంటాం, భవతు అంటాం. జితే మనసి జితే మనసి జతం భవత అంటే మనం ఈ యొక్క ఏదైతే మన ఈ యొక్క వాంఛలు ఉన్నాయో కోరికలు ఉన్నాయో ఇవన్నిటి కూడా ఏవైతే మన గోల్స్ ఉన్నాయి వీటన్నిటి కూడా మనం ఈ యోగా ద్వారా వాటిని గెలవగలిగితే ప్రపంచంలో దేన్నైనా మనం గెలవచ్చు అని దీని అర్థం. అలాగే యోగం చిత్త వృత్తి నిరోధ అంటారు. అంటే చంచలమైన మనస్సుతో మనం ఏమీ సాధించలేము. సో ఈ యొక్క చంచలమైన మనసును ఇంకా దానికి పదును పెట్టడమే అంటే దాన్ని ఈ యోగా ద్వారా అనుకున్నవి దాన్ని ఒక దారిన క్రమమైన దారిలో పెట్టి మనం అనుకున్నవి సాధించడమే యోగం. అంటే యోగా అని అర్థం దీనికి. మరి మన పతంజలి మహర్షి గారు రెండు విధానాలు చెప్పారు. అందులో ఒకటేమో అభ్యాసం, రెండోదేమో వైరాగ్యం. అభ్యాసం అంటే మనం తత్ర స్థితో యత్నం అన్నట్టు, అంటే మనం యత్నం భవత అన్నట్టు. అంటే మనం ఒకటేమో ఈ యొక్క యోగా అభ్యాసం వలన మనం అవి సాధించగలుగుతాం. రెండోదేమో అంటే వైరాగ్యం అంటే బాహ్య ప్రపంచపు ఆకర్షణల మీద మనకి ఎటువంటి కోరిక లేకపోవడం అని. మరి ఒక యోగా గురించి మనం ఆలోచిస్తే ఒక మనిషికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, మనస్తత్వం ఉంటుంది, శారీరక వాళ్ళ దాంట్లో ఎన్నో ఉన్నాయి. దాంట్లో అగ్నితత్వం ఉంది, భూతత్వం ఉంది, జలతత్వం ఉంది, అలా అలా రకరకాల లగ్నాలు. ఆ లగ్నాలు ఒక్కొక్క లగ్నాల్లో పుట్టిన వాళ్ళ, ఒక్కొక్క రాశిలో పుట్టిన వాళ్ళ, మరి వాళ్ళ ఎంచుకునే అంటే యోగాలు ఎన్నో రకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా భక్తి యోగం ఉంది, ధ్యాన యోగం ఉంది, అలాగే క్రియాయోగం ఉంది, లయ యోగం ఉంది, అలాగే
మంత్ర యోగం ఉంది, జ్ఞాన యోగం ఉంది, రాజయోగం ఉంది, ఇలా ఇంకా ఇంకా ఎన్నెన్నో రకరకాల యోగాలు ఉన్నాయి మన దగ్గర. అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషి ప్రతి మనిషిలో ఒక తెలియని శక్తి పొందబడుతుంది. మరి ఈ యొక్క యోగ అభ్యాసం వల్ల ఆ శక్తిని బయటికి తీసుకొచ్చి దివ్యత్వంతో తాదాత్మ్యమును కలిగించడమే ఈ యోగ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మనం ఒక మందులు వాడతాం, ఏదైనా రోగాలు వస్తే ఆ మందులు వాడితే మన మనకులో ఉన్న ఆ జబ్బు వరకు దాన్ని నయం చేయగలుగుతాం. కానీ మన అంతఃకరణను శుద్ధి చేయడమే, అలాగే ఈ యొక్క చరవాసనలు వీటన్నింటిని కూడా తొలగించుకోవడమే యోగ యొక్క ముఖ్య లక్ష్యం. అంటే మనం యోగాభ్యాసం వల్ల మనం కేవలం అంతఃకరణ శుద్ధి కాకుండా రక్తశుద్ధి కావడమే కాకుండా మన మనసుకు ఒక స్వస్థత, ఒక నిర్మలము కలిగించేదే యోగము. అందుకే వినవాళ్ళు అన్నారు పెద్దవాళ్ళు, అంటే ప్రతి మంత్రానికి కూడా ఇప్పుడు మనలో శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. అందులో మరి మూలాధార చక్రం ఉంది, స్వాతిష్టాన చక్రం ఉంది, దాని తర్వాత అనాహత చక్రం ఉంది, అలా అన్ని ఆగ్నేయ చక్రం ఉంది, విశుద్ధ చక్రం ఉంది, అలాగే చివరిగా సహస్రారం. వీటన్నింటినీ మనం అంటే మన ఋషులు వీళ్ళంతా కూడా ఇవన్నీ సాధించగలిగారు. వైమానిక శాస్త్రం ఆనాడే రచించారు, లేకపోతే మనం క్రీస్తు పూర్వమే డాక్టర్ విస్తృతుడు అని ఇవాళ కూడా మనం చెప్పడం జరిగింది. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో అక్కడ ఆయన ఆస్ట్రేలియా రాయల్ కాలేజ్ ఫర్ సర్జరీలో ఆయన విగ్రహం ఉంది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితమే ఆయన ఆపరేషన్ చేసేవాడు అక్కడ ఆయన. అలాగే దండిపట్లి విశ్వనాథ శాస్త్రి గారు ఉన్నారు, ఆయన్ని జర్మన్స్ తీసుకెళ్ళిపోయి మన వేదాలని తర్జుమా చేసి వాళ్ళు హోమియోపతి కానివ్వండి, లేకపోతే మిగతా ఈ వెపన్స్ ఈ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కనుక్కోవడం కానీ జరిగింది. అంటే అంటాం మనం ప్రతి అక్షరం వెనక, అంటే ఓమితి అక్షర ఓమితి బ్రహ్మ ఏకాక్షర అంటాం, సాధన చతురాద్వి అక్షర, యోగ సాధన త్రి అక్షర, మంత్రరహస్య చతురక్షర, పరమానంద పంచాక్షర, అలాగే ఇహపర సాధక షష్ఠాక్షర, ఆత్మదర్శన సప్తాక్షర, అలాగే పరమానంద అష్టాక్షర, అలాగే మోక్ష సాధన నవాక్షర, నాద బిందు దశాక్షర అంటారు. ప్రతిదానికి మన పురాణాలు అట్ల విషయానికి వస్తే ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం. కాబట్టి ఈ యొక్క కరోనా ఇప్పుడు ఎలా అయితే ఈ కరోనా ఈ వైరస్ ఉందో, వైరస్ అంటాం దీని రకరకాలుగా అంటాం, ఇది ఒక ఆర్ఎన్ఏ మనిషి, నేను దాని లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. సో ప్రభుత్వాలు కూడా ఇవాళ నుంచి 18 ఏళ్ల వయసు పైన ఉన్న వాళ్ళందరూ ఉచితంగా కూడా ప్రభుత్వం ఈ రోజు నుంచి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ఈరోజు ప్రారంభించనున్నది ప్రభుత్వం. సో వాళ్ళు కూడా నా ప్రభుత్వం చేస్తున్న యొక్క తీసుకుంటున్న జాగ్రత్తలన్నీ కూడా మరి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని కూడా మరి వాళ్ళ ఇక్కడ చూస్తున్నాం మనం. మరి ఈ యొక్క మాస్కులు వేసుకోవడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క సామాజిక దూరాన్ని పాటించడం అయితేనేమి, ఇవేవేవి మన వైద్యులు లేకపోతే ప్రభుత్వం సలహాలు ఇస్తుందో వాటిలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తే, అలాగే యోగా కూడా అందులో ఒక భాగం, యోగా కూడా అందులో ఒక భాగం. నేను పొద్దున్నే 2:30-3 లేస్తాను, నాకు ఒక గంట నాకు ఎక్సర్సైజ్లు ఉంటాయి, దాంట్లో మరి లంగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి నాకు. నాకేం లేదు కానీ ఉన్నవాళ్ళు, లేకపోతే వచ్చి పోయిన వాళ్ళు, లేకపోతే రాని వాళ్ళు అందరూ కూడా చేయాల్సిన కొన్ని, అంటే యోగా వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలత మనలో ఉన్నవి, దాంతో మన లంగ్ కెపాసిటీ ప్రకటన అయితేనేమి, కరోనా బారి నుంచి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది యోగా. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క యోగాని అభ్యసించి, ఇది సైంటిఫిక్ కాదు, వైదికం. సో అందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించి మరి వాళ్ళ మన ఆసుపత్రి బసవతారక ఎండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2000లో ప్రారంభించాం, 89లో దీనికి భూమి పూజ చేయడం జరిగింది. రేపే ఈ యొక్క భూమి పూజ రోజు, రేపు అంటే ఫౌండర్స్ డే రేపు. మరి
రెండు వేలలో దీని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 2001 లో యాడ్ లైఫ్ ని స్టార్ట్ ప్రారంభించడం జరిగింది. మా కల్పన రఘునాథ్ గారు 2003 లో ఆస్పత్రి జాయిన్ అవడమైంది. ఎమ్మెల్యే సుశీల్ గారు నన్ను ఇక్కడ పెదాలజిస్ట్ ఆవిడ 2001 లో. సో అందరు కూడా సీనియర్స్ అందరు ఉన్నారు. ముఖ్యంగా మా మెడికల్ డైరెక్టర్ గారు ఇక్కడ సుబ్రహ్మేశ్వరరావు గారు అన్ని విషయాల్లో కూడా ఆయన మెడికల్ డైరెక్టర్ గా ఉంటూ అలాగే సీఓ గారు మెడికల్ డైరెక్టర్ గారు అయితేనేమి అన్ని విభాగాల్ని అన్నింటిని కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ఇవాళ ఒక్క కోవిడ్ పేషెంట్ని కూడా మనం కాదనలేదు ఇవాళ మన ఆసుపత్రి. ఇవాళ నాకు గర్వంగా ఉంది హెడ్ అండ్ నెక్ ఆయన చంద్రశేఖరరావు గారు, డాక్టర్ చంద్రశేఖరరావు గారు. అలాగే ఆయన 6 కేసులు ట్రీట్ చేయడం జరిగింది బ్లాక్ ఫంగస్. మరి 6 కేసులు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా వాళ్ళు దాని నుంచి ఆ బారి నుంచి బయటపడి వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అలాగే మా యొక్క క్రిటికల్ కేర్ ఉంది డాక్టర్ ఆర్ముగం గారు హెచ్ఓడి, ఆయన కింద ఆయన సిబ్బంది కానివ్వండి అందరు కూడా ఎంతో చిత్తశుద్ధితో ఎంతో అంకిత భావంతో ఈ ఆసుపత్రిలో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు అయితేనేమి సిబ్బంది అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ నాన్ డాక్టర్స్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ఎంతో శుద్ధితో చేయడం వల్ల ఇవాళ మన ఆసుపత్రి ఎంతో బాగా ఇటు క్యాన్సర్ కి ఇటు కోవిడ్ బారిన పడిన వాళ్ళకి ఎందుకంటే కోవిడ్ బారిన పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇది కెమోథెరపీ రేడియేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన మరి వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుతుంది సహజంగా. సమ్ముందు వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళని కేర్ఫుల్ గా స్క్రీనింగ్ చేసి ఉన్న వాళ్ళని ఏదైనా అనుమానం ఉంటే ఐసోలేషన్ లో పెట్టి వాడిని ఒక ఫిజిషియన్ పిలిపించి టెస్ట్ చేయించి చెక్ చేయించి మళ్ళీ వాళ్ళకి అది ఉంటే ఐసోలేషన్ లో పెట్టి అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆసుపత్రి. అలా ఏ ఒక్క కోవిడ్ పేషెంట్ కూడా కాదనకుండా ఇక్కడ ఆసుపత్రిలో ఉంచి వాళ్ళకి సంపూర్ణ వైద్యం అందించడం జరుగుతుంది. కాబట్టి యోగ అంతర్జాతీయ యోగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరు కూడా యోగాని అభ్యసించండి. అలాగే స్వస్థలం అలాగే ఈ యొక్క నిర్మలత్వాన్ని మీరంతా పొందాలని దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనం చూస్తున్న పొద్దున్నీ దగ్గర నుంచి రాత్రి దాగి ఎంత హడావుడిగా ఉంటికి ఉంటాన ఎలా మనం మన ఇంట్లో భార్యతో కానీ లేకపోతే పిల్లలతో కానీ కూడా సమయం గడపలేనంతగా దైనందిన కార్యకలాపాలు యాంత్రికంగా తయారైపోయాం మనమంతా. సో అటువంటిది యోగా అన్నది ఆ స్ట్రెస్ బూస్టర్ అంటే స్ట్రెస్ నుంచి బయటపడేసైతే ఈ యోగా అలాగే మన ఆరోగ్యానికి అన్ని రకాల యోగా వల్ల ఫలితాలు దానివల్ల ప్రయోజనాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క సూక్ష్మాతి సూక్ష్మ ఏదైతే సూక్ష్మాతి మాస్క్ అచ్చమైన తెలుగు భాష సూక్ష్మాతి సూక్ష్మ విషాణు అంటారు కదా సూక్ష్మాతి సూక్ష్మ విషాణు ఈ యొక్క ముష్టిక నాసికాది ఈ యొక్క కరణ ద్వయ సమర్థిత ద్విభస్త్రాన్ని వాడని అందరూ అలాగే అందరూ కూడా ప్రభుత్వం లేకపోతే డాక్టర్లు చెప్పే వాటిలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించి అంత ఆరోగ్యంగా ఉండండి. సో మరొకసారి అందరూ కూడా నా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం అస్తమ సద్గమయం తమ సమయ జ్యోతిగమయం మృత్యుర్మ అమృతమయ ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్ భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 శంభో ఓం శివ 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 నారాయణ నారాయణ నారాయణ.